ఎర్రవరం శ్రీ సూర్యాది విద్యా సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సమాజంలో అన్ని రంగాల్లో తాము తీసిపోమని పోటీ పడుతూ విజయబాటలో నడుస్తున్న మహిళలను ప్రోత్సహించాలని, మహిళా దినోత్సవాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళలకు సమాన న్యాయం హక్కులు కల్పించాలనే తపన చెందారని, అందులో భాగంగా మహిళలకు ఆస్తి హక్కు, ఉద్యోగం, చదువుకునే అవకాశాలు కూడా బాబాసాహెబ్ పుణ్యమన్నారు. రాజ్యాంగంలో హిందూ కోడ్ బిల్లు మహిళలకు ముఖ్యమైనదని, మనువాదులు మహిళలు వంటింటికి పరిమితం చేస్తూ పిల్లలను కని యంత్రంగా చూడరాదని భావించిన మహనీయుడన్నారు. ఈ దేశ దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మహిళగా ప్రధాని కావడానికి భారత రాజ్యాంగమని ఆ రోజుల్లోనూ గొప్పగా చాటింపు వేశారంటే ఆ ఘనత అంబేద్కర్కే సొంతమన్నారు. వివాహిత మహిళలకు, అవివాహితలకు, వితంతువులకు ఒకే చట్టం న్యాయమన్నారని, కుల మత ఆచారాలతో హింసా వేధింపులు అరికట్టాలన్నారు. ప్రసూతి సెలవులు తప్పనిసరి ఇవ్వాలని చట్టసభల్లో గట్టిగా వినిపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ సూర్య విద్యా సంస్థల యాజమాన్యం మరియు ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు. శ్రీ సూర్య విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయునికి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మహిళగా పుట్టినటువంటి భారతదేశంలో పుట్టినటువంటి మహిళలందరికీ కూడా ఈ 8వ తారీఖు మార్చి 8 జరుగుతున్నటువంటి మహిళా దినోత్సవానికి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా దేశంలో ఏ దేశమైనా సరే సుభిక్షంగా ఉండాలంటే దేశంలో ఉన్నటువంటి మహిళ సంపూర్ణ ఆయురారోగ్యాలతోనూ, అలాగే జన్మలు ఇవ్వడానికి, మనిషికి జన్మ ఇవ్వాలంటే స్త్రీమూర్తి అనేది చాలా అవసరం కాబట్టి, స్త్రీ లేనిదే భవిత లేదు అంటే జనన మరణాలు అనేవి కామన్, కానీ జనించకపోతే మరణం లేదు. జనించాలి అంటే కంపల్సరీ స్త్రీ అనేది కంపల్సరీగా ఉండేనే మనకి ఉంది. ఒక పిల్లలు ఏర్పడాలన్నా, పిల్లలు సక్ర మార్గంలో నడవాలన్నా తండ్రుల్లో తల్లి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి వాళ్ళందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు ఈ రోజు సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇప్పుడు మహిళల మీద జరిగే అత్యాచారాలు కానీ ఘోరాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక యాప్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఆ యాప్ ఏంటి అంటే అది దిశ యాప్. దాన్ని ఇప్పుడు మనం ఫోన్లో చాలా యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం, కానీ దానికన్నా ముఖ్యంగా ఉన్నది ఏంటి అంటే దిశ యాప్. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీ పేరుని ఎన్రోల్ చేసి మీరు ఉన్న సెంట్ ఏంటది కనుక ఆన్ చేసినట్టయితే మీరు ఎక్కడ ఏ టైంలో ఎటువంటి ప్రమాదంలో ఉన్నా సరే ఆ యాప్ మనకి యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాదు ఇప్పుడు అదే యాప్ని మనం, మేడం మేము చాలా ప్రమాదంలో ఉన్నాం కదా, యాప్ని ఎలా వాడగలుగుతాం, అంతవరకు టైం పడుతుందా అనొచ్చు. స్మార్ట్ ఫోన్ నుంచి బేసిక్ ఫోన్ వరకు ఎవరికైనా సరే ఫోన్ని ఇలా వైబ్రేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వెంటనే 100 ఆర్ 101 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ యాప్ నెంబర్కైనా సరే వెంటనే అంటే దగ్గరగా ఉన్న ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్కి వెంటనే మెసేజ్ కానీ కాల్ అలర్ట్ కానీ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందరినీ దాన్ని ఆ యాప్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. శ్రీ సూర్య విద్యా సంస్థల తరపు నుంచి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. సో ఇవాళ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటి అంటే, ఇప్పుడు సృష్టికి మూలం స్త్రీ జాతి. స్త్రీ జాతి ఈరోజు ఏంటి అంటే కిచెన్ గది నుండి రాకెట్ రంగానికి దూసుకుపోతుంది. సో అన్ని వేళల్లో కూడా స్త్రీ జాతిని అంటే వెన్నుదట్టి నిలబడేది తన ఫ్యామిలీ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో వేరెవరైనా అవ్వచ్చు. సో అంటే నేను అందరికీ తెలియజేసేది ఏంటి అంటే, చాలామంది అమ్మాయిలు అవ్వచ్చు, ఆడవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు అన్ని రకాలుగాను కొన్ని రకాలుగా వెనకబడి ఉన్నారు.
వాళ్ళకి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేసేది ఏంటంటే పేరెంట్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి స్కూల్ కాలేజ్ ఏదైనా సరే అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు సమాజంలో చిన్న పెద్ద తేడా ముసలి వయసు తేడా లేకుండానే ఎన్నో రకాలైన అగాయిత్యాలని ఘోరాలని చూడడం అనేది జరుగుతుంది సో దీనికి మూలంగా అంటే ఈ రోజు సందర్భంగా తెలియజేసేది ఏంటి అంటే ప్రతి ఒక్కరు సమాజంలో కూడా వాటి గురించి అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం అంటే ప్రతిసారి అమ్మాయికి బయటికి వెళ్ళేటప్పుడు చెప్తారు అమ్మ జాగ్రత్తగా ఉండు అబ్బాయిలు ఎలా ఉన్నారో అలా ఉన్నారు కానీ ఇప్పుడు ఈ కాలంలో అమ్మాయిలతో పాటు అబ్బాయిలకు కూడా చెప్పాలని కోరుకుంటున్నాను ఏంటంటే అమ్మాయి కనిపిస్తే మన చెల్లినో సోదరునో లేకపోతే నీ స్నేహితురాలనో చూడు చూసి వాటికి రక్షణ కల్పించు బాబు అని మనం నేర్పాలి అని నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదండి ఇప్పుడు ఎవరికైనా ఎటువంటి సపోర్ట్ అంటే ఫీమేల్కి సపోర్ట్ లేనప్పుడు కనీసం అంటే సమాజంలో సపోర్టివ్ క్యారెక్టర్స్ ఎవరు అంటే అయితే పెళ్ళైతే హస్బెండ్ కానీ లేదా పెళ్ళి కాని వాళ్ళకి మదర్స్ కానీ ఉంటారు సో కాలేజెస్లో టీచర్స్ అలాగే సార్లు వాళ్ళు కూడా ఏంటి అంటే ఈ వెనకబడిన వాళ్ళకి మిగతా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఇంతటితో సెలవు తీసుకున్నాం సార్.